కార్తికేయ రెండు సినిమా ఇది తెలుగులోనే కాకుండా యావత్ భారతదేశంలో సాలిడ్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ హడావిడి ఎక్కువగానే ఉంది. చాలా సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, ఏది కూడా నిలిచిన దాఖలాలు తక్కువే. అలాగే సీక్వెల్స్ విడుదలైన అవుతూ విజయం దక్కించుకున్న సందర్భాలు కూడా తక్కువే. కానీ అంచనాలు లేకుండా కార్తికేయ సినిమా సీక్వెల్ బాలీవుడ్ దృష్టిలో పడి ప్రస్తుతం 100 కోట్ల క్లబ్ లో చేరింది. నిన్న మొన్నటి వరకు సరైన హిట్ కూడా లేని నిఖిల్ ఈ రోజు పాన్ ఇండియా స్టార్ గా నిలిచి చాడు అంటే అది మామూలు విషయం కాదు. అతని ప్రయాణంలో ఎన్నో ఆటుకోట్లు ఉన్నాయి. ఇటీవల కాలంలో తండ్రిని కూడా కోల్పోయిన నిఖిల్ తన తండ్రికి ఈ సినిమా విజయంతో ఘన నివాళిని అర్పించాడు. అయితే నిఖిల్ కెరియర్ పూల పాన్పు ఏమీ కాదు. సినిమా అంటే అమితమైన ఇష్టంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన తొలి అడుగు వేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నిఖిల్ కి అందిన మొదటి జీతం 1116. శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమాలో రాజేష్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. నాకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల గట్టిగా అదిమి పట్టుకున్నాడు. ఏకమంది తీస్తున్నట్టుగా మూస సినిమాల జోలికి వెళ్లకుండా తనదైన రీతిలో సినిమాలను తీస్తూ విజయాల బాటను వేసుకున్నాడు. స్వామీరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సినిమాలతో తన సత్తా టాలీవుడ్ కి చూపించగా అర్జున్ సురవరం లాంటి మంచి సినిమాను కూడా చేశాడు. ఇక ప్రస్తుతం కార్తికేయ రెండు సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. కష్టపడితే ఫలితం ఉంటుంది అని చెప్పడానికి నిఖిల్ లాంటి ఉదాహరణ చెప్పుకోవచ్చు. అయితే నిఖిల్ ఏమి పేద కుటుంబంలో పుట్టలేదు. కష్టాలు పడాల్సిన అవసరం లేని మంచి స్థితిమంతుల కుటుంబంలోనే పుట్టాడు. ఇక ఒక సినిమా విజయం సాధించడం అనేది సర్వసాధారణం, కానీ వచ్చిన విజయాన్ని నిలుపుకోవడం అనేదే చాలా కష్టమైన పని. తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటాడో లేదో మరికొన్ని రోజులు పాటు వేచి చూస్తే కానీ తెలియదు. ఏమైనా 1000 రూపాయల నుంచి 100 కోట్లకు చేరుకోవడం వెనుక నిఖిల్ ఏళ్ల శ్రమ దాగి ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.